ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం ప్రాజెక్టులో నాటుపడవ బోల్త ఇద్దరు మత్స్యకారులు కలంతు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే దిగువ స్పిల్ ఛానల్లో నాటుపడవ బోల్త పడి ఇద్దరు మత్స్యకారులు కలంతైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలవరం ఏఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పాత పోలవరం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఇంజిన్ బిగించిన 20 నాటుపడవలు సాయంత్రం 4:30 పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే గేట్ల వద్దకు చేపల వేటకు వెళ్లారు. సాయంత్రం 6 వేటాడే క్రమంలో వాటాల వీరబాబుకి చెందిన పడవ ఇంజిన్ ఆగిపోయి నీటి ప్రవాహ వేగానికి బోల్త పడడంతో పడవలో ఉన్న వాటాల వీరబాబు, వాటాల సింహాచలం, పొన్నాడి పోసయ్య, వాటాల అప్పలస్వామి, సూర్మిల కృష్ణమూర్తులు గోదావరిలో పడిపోయారు. అది గమనించిన సమీపంలో ఉన్న మత్స్యకారులు పడవలతో వెళ్లి తాళ సహాయంతో రక్షించారు. అయితే వారిలో వాటాల వీరబాబు, వాటాల సింహాచలం, పొన్నాడి పోసయ్య ముగ్గురు క్షేమంగా బయటపడగా వాటాల అప్పలస్వామి, సూర్మిల కృష్ణమూర్తులు గల్లంతయ్యారు. తీవ్ర గాయాల పాలైన వీరబాబు, స్వల్ప గాయాలతో బయటపడ్డ వాటాల సింహాచలం, పొన్నాడి పోసయ్య ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గోదావరి నదిలో కాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ లతా కుమారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న పోలవరం డీఎస్పీ లతా కుమారి, ఎస్ఐ పవన్ కుమార్, ఏఎస్ఐ రాజ్ కుమార్, రెవెన్యూ అధికారులు కాజా రమేష్. అంటే ఎన్ని పోట్లు ఎన్ని పోట్లు ఆయన సుమారు ఒక అడని ఉంటాయా? ఒక అడని బోట్లు ఉంటాయా? 20 బోట్లు మీద ఒకటే తెరపడింది. 20 బోట్లు తెరపడితే మొత్తం అందరూ మేము నాయకారు, మీ ముగ్గురు మామూలు దొరికారు. మిగతా ఎన్నికల్లో జరిగింది ఇలా బోట్ తెరపడిపోవడం 5-6 మధ్యలో. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు గ్రామంలో గడపకు గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డులు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. సర్పంచ్ జి శివలక్ష్మి దొర్బాబు ఆధ్వర్యంలో ఆడపడుచుల హారతి నీరాజనలతో అడుగడుగున ప్రజాభిమానంతో రాత్రి 10 వరకు ముందుకు సాగింది. మాకు టైంతో పనిలేదు, ప్రజా సమస్యలు తీర్చడమే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాగునీటి, సీసీ రోడ్డులు, ఇళ్ల స్థలాల గురించి మంత్రి రాజాకి తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే పూర్తి చేయమని ఆదేశించారు. గ్రామంలో పలు సమస్యలపై ప్రజలను ఆరా తీసి తక్షణమే చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీ లగుడి శ్రీనివాస్, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ, జిల్లా వ్యవసాయ అడ్వైజర్ కమిటీ చైర్మన్ లంకాప్రసాద్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మాకినేడు బాబు, లోవా దేవస్థానం చైర్మన్ జి అచ్చెన్నాయుడు, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ జి రామచంద్రరావు, వైఎస్ ఎంపీపీ కె రమణకృష్ణ, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఎంఆర్ఓ సత్యనారాయణ, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కోటనందూరు గ్రామంలో గడప గడపకి చేయడం జరుగుతుంది. ప్రజల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి మీద విపరీతమైన ప్రేమ ఆప్యాయతలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజల గుండెల్లో గూడు కొట్టుకుని జగన్ గారిని అభిమానిస్తున్నారు. అదేవిధంగా నిన్నటి రోజు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాబోయేది చంద్రబాబే అని చెప్పి 4 వక్కాణించాడు. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, నేను చాలా బలంగా ఉన్నాను. మీరు అంత బలంగా ఉంటే మరి పొత్తుల గురించి ఎందుకు దేవరింతున్నారో మీరు యనమల రామకృష్ణుడు ఒకసారి సమాధానం చెప్తావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. పార్టీలతోనే పొత్తులు కాదు, ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో మీ పార్టీ నడుస్తుంది. ఒక వ్యక్తితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో మీరున్నారంటే ఈ రాష్ట్రంలో మీరు ఎంత వీక్గా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగనన్నని ఈ రాష్ట్ర ప్రజలు కని విని ఎరగని రీతిలో, గతంలో కూడా ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కని విని ఎరగని రీతిలో 51%
మంది ఓట్లు వేసి తీర్పు ఇచ్చారు. అంతకన్నా మిన్నగా అంతకన్నా ఎక్కువగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద పేద ప్రజలు అభిమానం చూపించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకేమన్నా దమ్ముంటే ఆపుకోండి అని చెప్పేసి తెలియజేసుకోండి. నిడదవోలో చంద్రబాబు నాయుడు రోడ్ షో పర్యటన విజయవంతం చేయండి. కుందలు సత్యనారాయణ. నిడదవోలు పట్టణంలో December 2nd తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుందులు సత్యనారాయణ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. December 2nd జరిగే చంద్రబాబు నాయుడు రోడ్ షో కార్యక్రమానికి ప్రజలు కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నిడదవోలు టీడీపీ టికెట్ రేసులో ఉన్నట్లు వస్తున్న వార్తలపై కుందులు సత్యనారాయణ స్పందిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు సేవ చేయడానికి ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలని టికెట్ ఆశిస్తున్నట్లు తెలియజేశారు. టికెట్ ఎవరికి ఇచ్చినా టీడీపీ పార్టీ విజయానికి అందరు కలిసికట్టుగా కృషి చేస్తామని అధినేత నిర్ణయించిన అభ్యర్థిని సమిష్టి కృషితో గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో కుందులు సత్యనారాయణతో పాటు అతని మద్దతుదారులు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నో డౌట్. ప్రియ కుటుంబం, కొందరు పెద్ద పాత కార్యకర్తలు అందరు కలుపుకుని ఎవరు తీసుకొచ్చి మరి కొత్తగా ప్రయత్నం చేస్తాం. నాకు సీట్లు వస్తుందని కాదు, అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి వచ్చినా అందరికి కలిసే. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండలం దారపల్లి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఆంగ్ల ఉపాధ్యాయుడు ఆలయ అభివృద్ధి ప్రదాత చీకట్ల వెంకటేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ సనాతన ధర్మరక్షణ మండలి 3వ వార్షికోత్సవం సందర్భంగా మండలి సభ్యుల ఆధ్వర్యంలో అమితమైన ప్రేమతో బహుకరించిన స్వర్ణ కంకణ ధారణ హిమాలయలో తపస్సు చేసిన ఆధ్యాత్మిక గురువు శ్రీ దత్తాపాదానంద స్వామి చేతుల మీదుగా చేశారు. ఈ సందర్భంగా గురువు వెంకటేశ్వరరావు మాధవి దంపతులని పూలమాలలో వేసి దుస్తాలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా వీచేసిన భక్తుల దక్షిణమూర్తి గురించి, హిందూ దేవాలయాల ప్రాముఖ్యత గురించి, శ్రీరాముడి జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గురువు వెంకటేశ్వరరావు సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడానికే జన్మించారని ప్రశంసించారు. యానం సమీపంలో ఇంజనం గ్రామంలో జన్మించిన ఆయన లంపకలోవా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల విద్యను బోధిస్తూ ఆధ్యాత్మిక చింతనతో హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం పలు భక్తి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పెద్దపాలెం పరిసర ప్రాంతాల్లో మూతబడిన దేవాలయాలను జీర్ణోధారణ చేసి ధూపదీప నైవేద్యాలతో కలకలలాడే విధంగా కార్యకర్తల సహాయంతో నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా గురువు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే సనాతన హిందూ ధర్మం గొప్పదని, పాశ్చాత్య సంస్కృతిని వదిలి ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని రక్షించడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి, అలాగే యానం నుండి విచ్చేసి జ్ఞాపికను ప్రశంసా పత్రాన్ని అందజేసిన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామరాజు, బాదం రాజుబాబు, కడప వెంకటేష్, రెడ్డి వెంకటేష్, బర్రె వెంకటరాజు, దేవర రాధాకృష్ణ, చింతాకుల అనంత పద్మనాభం, సింగిలిదేవి సత్యరాజు, చెక్కపల్లి మందేశ్వరరావు, బూరయ్య, సమ్మిటి నాగేశ్వరరావు, మదినే బాబ్జీ, మర్రి దుర్గా, గెడతూరు జోగేశ్వరరావు మరియు విద్యార్థులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ప్రాంతానంతటినీ కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తున్నటువంటి వెంకటేశ్వరరావుకి మన వాళ్ళందరూ కూడా ఈ స్వర్ణ కంకర ధారణ కూడా చేస్తున్నారు.
ఇలాగే ఇదంతా ప్రేరణ, ఎందుకంటే ఇటువంటి ప్రేరణతోటి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో ముందుకు రావాలని, ఆ రకంగా ఈ భారతీయ పరిరక్షణ వైపు దృష్టి వెళ్ళాలని, అప్పుడు మనం ధైర్యంగా మన యొక్క ఇదిని ముందుకు తీసుకెళ్ళగలమని చెప్పుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. ఉండ్రాజవర మండలం వెలువెన్ను గ్రామంలో రైతు సంఘ భవనంలో ఏర్పాటు చేస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిడదవుల్లో జరిగే ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం జయప్రదం చేయాలని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తొలగాలన్నా, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడం తప్పనిసరని, బాదుడే బాదుడు కార్యక్రమం తర్వాత ప్రజలకు ఎదురవుతున్న ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలంటే చంద్రబాబు రావాలి. రాష్ట్ర ప్రయోజనాలను భావితరాలు దృష్టిలో పెట్టుకుని వారి అభివృద్ధి బాగోవాలంటే టీడీపీని గెలిపించడమే అందరి లక్ష్యమని అన్నారు. రైతు పాదయాత్ర కన్నా ఎక్కువ విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్, అనపత్తి మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కటకం శెట్టి ప్రభాకర్ మరియు నిడదవులు పట్టణం మరియు మండలం, ఉండ్రాజవర మండలం, పెరవలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నిడదవులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. రకాలుగా ఇబ్బందులు స్కూల్స్ చూస్తే బాగాలేవు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వంతు బాధ్యతగా మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ నమస్కరిస్తూ కోరుతున్నాను. విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజానీకం ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల అసంతృప్తితో మరలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రావాలి, మరలా ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించినట్టయితేనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో ప్రజానీకం ఎవరికి రాయలసీమ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా రేపు రాబోయే 3 రోజుల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఏర్పాట్లని సమీక్షించడం కోసం, ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం మరి మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పార్టీ నియామకం చేసింది. ఇవాళ కార్యకర్తలతో సమావేశం, ఏర్పాట్లన్నింటినీ సమీక్షించుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనను విజయవంతం చేయాలని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, ప్రధానంగా దళితులు కానీ, బడుగులు కానీ, రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, అదేవిధంగా పారిశ్రామిక రంగం కానీ, ఉపాధి రంగం కానీ, అదేవిధంగా ఎవరైతే యువత ఉపాధి కోసం చూస్తూ ఉన్నారో వారందరూ యొక్క కళలు చిత్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ చిత్రమైనటువంటి కళలు నెరవేర్చేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో ఏదైతే ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా కనపరిచే విధంగా ఆయన పర్యటన విజయవంతం చేసి అక్కడ కక్ష తీర్చుకోవాలి. ఎందుకంటే రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకి మంచి న్యాయం దొరుకుతూ ఉంది. ఆ న్యాయం జరగాలంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలి. దాంతోపాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా ఈ సమావేశం ఉంటుంది. ఆ విధంగా అందరూ కూడా పాల్గొనవలసిందే కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం ఉల్లగూడెం పంచాయతీ బాలవారిగూడెంలో జగనన్న ఇల్లు స్థలాల లబ్ధిదారులకు భారీ షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు. జగనన్న ఇంటి లబ్ధిదారులకు ఇచ్చినది ఇంటి పట్టాలు కాదు, హామీ పత్రం మాత్రమే అంటున్నారు రెవెన్యూ అధికారులు. జగనన్న ఇంటి పట్టా ఇస్తున్నామని చెప్పి మాకు లేఅవుట్ వేసి మా స్థలాలు మాకు చూపించి ఫోటోలు తీసుకున్నారంటున్న లబ్ధిదారులు. అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇంటి లబ్ధిదారులు. చెప్పండి,
లింగపాలెం మండలం ముడిచెర్ల పంచాయతీ ముల్లంగివారి గూడెంలో 71వ రోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా ముల్లంగి అభయ రెడ్డి తండ్రి కీర్తి శేషులు ముల్లంగి జగ్గరెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి బహుకరించిన వాటర్ ట్యాంక్ ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్ దయల్ నవీన్ బాబు, సర్పంచ్ రావి రమాదేవి కొండయ్య, రంగాపురం పిఎస్సిఎస్ చైర్మన్ ముల్లంగి లోకనాథ రెడ్డి, ఎక్స్ ఏఎంసి చైర్మన్ సాయిబాబా, ఎంపీటీసీ ముల్లంగి ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ ముల్లంగి సంజీవ్ రెడ్డి, అభయ్ రెడ్డి, బోగోలు సర్పంచ్ తాడేపల్లి శాంతారావు మరియు ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. అత్తగారికి ఒక 89 ఇది ఒక 10 అంటే ఎంత అయింది? 100,000 రూపాయలు అయిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ నగర్లో పోనిశెట్టి వెంకటేశ్వర్ల మీద చేసిన ఆరోపణలు నిజం కావని ప్రెస్ మీట్ లో తెలిపిన తెలంగాణ నగర నివాసులు, గత 12 సంవత్సరాల నుండి తెలంగాణ నగర్లో 250 ఇండ్లు నిర్మించుకుని ఉంటున్న ప్రజలపై కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడితో తెలంగాణ నగర వాసులపై కేసులు పెట్టగా కోర్టు చుట్టూ తిరిగే క్రమంలో ఖర్చుల నిమిత్తం మీ మందరం కలిసి కొంత సొమ్మును జమ చేసుకొని ప్రతి కేసు విషయంలో ఖర్చు చేసుకుంటున్నాము, మా వెనుక ఉండి మాకు దిశ నిర్దేశం చేసే పొనిశెట్టి వెంకటేశ్వర్లు అంటే పడని కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఇందులోకి లాగి అతనిపై లేనిపోని కేసులు బనయించి పొనిశెట్టిని మా నుంచి దూరం చేసి మేము ఉంటున్న స్థలాన్ని కబ్జా చేయాలని ఇక్కడ సాడో నేతలు చూస్తున్నారు. మాకు కరెంట్ ఇవ్వటానికి 70 స్తంభాలు పడతాయి, దీనికి 21 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని కరెంటు అధికారులు చెప్పగా వాటి నిమిత్తం ఇంటికి సుమారు 12,000 రూపాయలు అవుతుందని మేమే జమ చేసుకుంటున్నాము, ఎవరు ఎన్ని చేసినా మేము ఉంటున్న జాగా మాదే అని కోర్టు తీర్పు ఇచ్చింది, కావున దీనిపై అధికారులు త్వరగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మనవి. అన్ని మంచి చేసి ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి మా కోసం పోరాడుతున్న ఆయన మీద నిందా ఆరోపణలు చేస్తున్నారు, అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. గత 12 ఏళ్ల నుంచి కూడా మా బాధ లోకానికి తెలిసేటట్టు మేము గొంతెత్తి చాటి చెప్తున్నా కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ స్థలానికి సంబంధించిన నా స్థలమేనని ఎవరైతే అపోహలు పడి ఉన్న మనిషితోటి ఇక్కడ వాళ్ళు చేతులు కలిపి రాజకీయ పరంగా కూడా వాళ్ళు దీన్ని తీసుకొని మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ మేము డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, పోనిశెట్టి వెంకన్న డబ్బులు వసూలు చేసుకుంటాడు, ఆయన సంపాదించుకుంటాడు అని నిందలేయటం జరుగుతుంది, అది ఎంత మాత్రం నిజం కాదండి. మేము ఇక్కడ అందరం కూడా కూలు చేసుకునేటోళ్ళమే, ఇల్లు లేవని వచ్చిన వాళ్ళమే కాబట్టి మేమే ఏ కేసుకైనా సరే 200-300 మాకు చాతనేని కాడికి వేసుకొని లాయర్లను పెట్టుకొని ఇప్పుడు 14-15 కేసులలో కూడా ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా జైలు శిక్ష చేసి వచ్చారు, మరి దానికి కూడా అన్నిటికీ ఖర్చులు అవుతాయి కదండి, వాటన్నిటికి కూడా మేమే డబ్బులు వేసుకొని ఇంటికి ఇంత వస్తాం. మేము మాకు లీడర్గా ఆయన నిలబెట్టుకున్నాం, మేము ఆయనతో చేపించుకుంటున్నాం, కానీ కొంతమంది జనాలు బయట నుండి వచ్చి అసలు వాళ్ళకి తెలంగాణ నగరికి ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేకపోయినా కానీ ఇక్కడ వల్ల ఒకరు 3-4 డబ్బులతోనే మేము మీకు డబ్బులు ఇస్తాము, మీరు ఇట్లా మేము చెప్పింది మీరు చెప్పండి అనేసి కొంతమందిని వెనకేసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ ఏం సంబంధం లేదు అయినా వెనకేసుకొని వచ్చి వాళ్ళతోనే బయట ప్రెస్ మీటింగ్లు అయ్యి పెట్టుకుంటున్నారు. అసలు తెలంగాణ నగర్లో కేసులు ఎన్ని కేసులు అయినాయో, కోర్టులకు ఎన్ని డబ్బులు ఇచ్చినామో అవి మేము ఇచ్చుకున్నాం, వాళ్ళకి సంబంధం లేదు. ఎవరొచ్చారు, ఎమ్మెల్యే రాలేదు, ఎవరు రాలేదు, మాకు ఏం డబ్బులు ఇవ్వలేదు ఎమ్మెల్యే. తలా కొన్ని డబ్బులు వసూలు చేసుకొని మాకు కొన్ని కేసులు, కుక్కల కేసు ఒకటి అయింది, నేలకపోతే ఒక కేసు అయింది సార్, మాకు ఇంకా చాలా కేసులు, అనేక రకాలుగా కేసులు అయినాయి మాకు. అయితే మేము ఇంటికి 500-1,000 రూపాయలు అట్ట వసూలు చేసుకొని సార్ మేము ఆ కేసులకు కట్టుకున్నాం. ఆ కేసులకు కట్టుకునేటప్పుడు కొంతమంది ఉండి వాళ్ళు ఏం చేశారు, మా మీద కుట్ర అవన్నీ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక అందరు వెళ్ళిపోయినాక పులిశెట్టి వెంకటేశ్వర్లు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు మాతో పాటుగా, మేమందరం కలిసి ఇక ఏ రేత్రి అయినా ఏ పగులే బూట వేసుకొని కట్టుకున్నాం తప్ప వెంకన్న గారికి మేము సొంతంగా డబ్బులు ఇచ్చేది లేదు, ఆయన మమ్మల్ని అడిగేది లేదు. మళ్ళీ లాయర్ గారితో మాట్లాడుకున్నాం, ఆయన లాయర్ గారు 10,000 అంటే మేము కొంతమంది పెద్దమంది ఒక 50 మంది పోయి 6,500 ఇస్తామన్నాం, ఒప్పుకున్నాడు, అది కొంతమంది కడుతున్నాడు, అంతే చేస్తున్నాడు తప్ప
వెంకన్న గారు డబ్బులు తీసుకొని ఇక్కడే చేయటం అనేది మాత్రం జరగట్లేదు. అవన్నీ అబద్ధాలు. ఇలా నిజం ఏంటంటే లాయర్ దగ్గరికి మేము ప్రత్యక్షంగా నేను పోయినా నాతో పాటు కొంతమంది వచ్చారు. అందరం మాట్లాడాం. ఆయన 10,000 అడిగితే కూడా మేము 6,500కి మేము మాట్లాడుకున్నాం. అవి మేము కట్టుకుంటున్నాం. అల్లూరి జిల్లా దేవీపట్నం పోచమ్మ గండి బోటింగ్ పాయింట్ను సందర్శించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గుందూరు గ్రామంలో ఉన్న పోచమ్మ గండి బోటింగ్ పాయింట్ను సందర్శించిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా కలిసి ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని, దానిని పరిశీలించడం జరిగిందని ఆయన తెలియజేశారు. పర్యాటక బోటులలో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారని, పర్యాటకులకు ఏ విధంగా సూచనలు తెలియజేస్తున్నారని పర్యాటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోటు లైసెన్స్ కాగితాలను పరిశీలించారు. అనంతరం పర్యాటక బోటు డ్రైవర్తో మాట్లాడి జాగ్రత్తతో కూడిన సూచనలు తెలియజేశారు. కాస్త దూరం ఆయన స్వయంగా బోటును నడిపారు. అనంతరం గంది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి శాల్వతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ పర్యటనలో రంప చోడవరం సీఏ సురేష్ బాబు, దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున, కానిస్టేబుల్ వెంకట్, పర్యాటక శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి పోచమ్మ గండికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మన టూరిస్ట్ సీజన్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఫిబ్రవరి వరకు మనకు టూరిస్ట్ సీజన్ ఉంటాయి. సో అది ఏంటంటే పోచమ్మ గండి నుంచి బోటు మళ్ళీ ఇక్కడ నుంచి మనకి పెరంటాలపల్లి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇది దాదాపు మనం చూసామంటే దాదాపు 7.5 గంటల వరకు ఈ ట్రావెలింగ్ టైం అనేది ఉంటాయి. ఇటువైపు నుంచి వెళ్తున్నప్పుడు 3.5 గంటలు, మళ్ళీ అక్కడ కొన్నిసేపు మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఆల్మోస్ట్ 8 అవర్స్ వెళ్ళి రావడం జరుగుతుంది. ఈ గతంలో 1 or 2 times మనకి బోట్ ఇన్సిడెంట్స్ జరగడము. సో ఇప్పుడు ఎలాగా అప్పుడు మనకి ఎస్ఓపి ప్రకారం మనకి కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో చూసామంటే టూరిజం డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నలుగురు కూడా కలిపి ఒక కంట్రోల్ రూమ్ అనేది పెట్టడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ అనేది జరుగుతుందా లేదా, సేఫ్టీ మెషర్స్ పంప్ చేయడం ముందు సేఫ్టీ మెషర్స్ తీసుకుంటున్నారా లేదా అని ఒకసారి చూడాలని అనిపించింది. దాని బేస్ చేసుకుని ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క బోటుకు కూడా మనకి ఫామ్ 10 కిందకి పోర్ట్ దగ్గర నుంచి బోట్ కండిషన్ బేస్ చేసుకొని అప్రూవల్ తీసుకోవడము, అదేవిధంగా మెయిన్ డ్రైవర్స్ కూడా ఈ గోదావరి సంబంధించి దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళ డ్రైవర్స్ని పెట్టుకోవడము, వాళ్ళు పేరు కూడా ఆ ఫామ్లే ఉండడము, అదేవిధంగా ప్రతి ఒక్క ప్యాసింజర్స్ కూడా లైఫ్ జాకెట్స్, అది కాకుండా లైఫ్ ఈ ట్యూబ్స్ ఉంటుంది, లైఫ్ బ్యూయిస్ ఉంది, అది కాకుండా లైఫ్ రాఫ్టర్స్ అని అనుకున్నా, లైఫ్ రాఫ్టర్స్ కూడా ఉంది. సో ఇదన్నీ సేఫ్టీ మెషర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత మన ఇక్కడ టూరిజం నుంచి మన నాగరాజ్ గారు కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ గైడ్ ఉన్నారు, గైడ్తో పాటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన సిఐస్, ఎస్ఐస్ కూడా రంపచోడవరం అండ్ ఎస్ఐ దేవిపట్నం, అది కాకుండా మన మెన్ను కూడా ఇక్కడ ప్రతి ఒక్క బోట్ అప్పుడు కూడా ఇక్కడ నుంచి పంపించడం, ఇలాంటి సెక్యూరిటీ మెషర్స్ వరకు చాలా బాగానే ఉంది. సో కాబట్టి టూరిస్ట్ కూడా బాగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకి పాపికొండలు అని చెప్పి మన రెండు వైపు కూడా కొండలు దగ్గరే ఉండడము, హార్పిన్ బెన్స్ లాగా 5-6 turns ఉండడము, ఒక మంచి ఒక నేచురలీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ యాక్చువల్లీ. సో ఇదన్నీ కూడా మళ్ళీ ప్రతి ఒక్క దీంట్లో కూడా సాట్ ఫోన్స్ ఉండడము, తర్వాత మన పెట్రోల్ బోట్ వెళ్ళడము, ఇలాంటి అన్ని సేఫ్టీ మెషర్స్ బాగానే ఉంది. సో వెరీ సాటిస్ఫాక్టరీ. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెంలో మండల బీసీసీల అధ్యక్షులు తాళం సోమేశ్వర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు లింగపాలెం మండల ఎమ్మెల్వోకు బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు గత 3.5 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, చేతి వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించే బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రమైన అన్యాయాలకు గురవుతున్నారని, అలాగే సబ్ప్లాన్ల నిధుల నుండి స్థానిక సంస్థల రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో దగ్గకు గురవుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లింగపాల మండల బీసీసీఎల్ అధ్యక్షులు తాళం సోమేశ్వరరావు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, ఏలూరు పార్లమెంటు కమిటీ కార్యదర్శి చెరుగట్టు రామ్మోహన్ రావు, చంద్రపూడి యాదవ్ సంఘం కన్వీనర్ పిల్లల శ్రీనివాస్ యాదవ్, ఎడవల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు నాయుడు మహేష్, పామర్తి వెంకటేశ్వరరావు, ఎల్కే నాగేశ్వరరావు, చెన్ను కొండలరావు, ఎడవల్లి మాజీ సర్పంచ్ తలగాని సుబ్బారావు, గజ్జ వెంకటేశ్వరరావు, గొల్ల నాగరాజు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, నందిగం వెంకట సుబ్బారావు, అంగడాల రేవంత్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. కోతలు పెట్టి బీసీలకు అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ కోత పెట్టి బీసీలకి పెద్ద ఎత్తున అన్యాయం చేశారు. అలాగే 217 యాక్ట్ తీసుకొచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో కానీ ఇలాంటి వాటిల్లో పెద్ద ఎత్తున కోత పెట్టారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఒక పైసా కూడా నిధులు ఇవ్వకుండా కనీసం బీసీ సోదరులకు ఆ కార్పొరేషన్ చైర్మన్లకి కుర్చీ కూడా లేకుండా తీవ్ర అన్యాయం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ కార్పొరేషన్ సప్లాన్ నిధులు వాటికి కేటాయించి విదేశ విద్యకి ఎలాంటి షరతులు లేకుండా విదేశాల్లో చదువుకునే వారికి అందరికీ వారికి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా అన్యాయం చేసి మళ్ళీ వీళ్లను కూడా కులాల వారీగా ఎడగొట్టి వీళ్లలో వీళ్ళకి చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ సాగమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆ కార్పొరేషన్ 50 మందికి ఇచ్చారు. ఆ 50 మందికి కూడా జీతాలు ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. వాళ్ళు ఎవరికి ఆఫీసులు లేవు, కుర్చీలు లేవు, కూర్చుంటానికి అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక 10 రోజులు వాళ్ళ పదవీ కాలం కూడా ముగుస్తుంది. రాజకీయంగా కూడా 12,000 రాజకీయ పదవులు పోయినాయి వాళ్ళు చేసినటువంటి ఒక తప్పు నిర్ణయం వల్ల. ఇలా అనేక రకాలుగా అనేక పథకాలు రద్దు చేసి బీసీని సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రంలో. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల అనుసారం బీసీలపై జరుగుతున్నటువంటి ఈ 4 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బీసీలపై అనేకమైనటువంటి దాడులు జరిగినాయి. భౌతికంగా 26 మంది మరణానికి కారణమైన ఈ ప్రభుత్వం పైన ఈ యొక్క ఈ మొండి వైఖరి పైన ఈరోజు బీసీలందరూ కూడా ఐక్యంగా ఈ రాష్ట్రంలో నిరసన తెలియజేయడానికి ప్రతి ఎంఆర్ఓ గారి ఆఫీసులోనూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మహిళలకి, బీసీ మహిళలకి పెళ్లి కానుక ఉండేది, అది ఇప్పుడు లేదు. అదేవిధంగా చంద్రన్న బీమా ఉండేది, అది ఇప్పుడు లేదు. అదేవిధంగా 30,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టిని 56 కార్పొరేషన్లు పెట్టి 56 మందిని మోసం చేశాడు. ఎవరికి ఒక రూపాయి జీతం ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ రోజున 40 మందికి పైగా అతను సలహాదారులను పెట్టుకున్నాడు. అందులో 36 మంది రెడ్డి సామాజిక వర్గాలను పెట్టించుకున్నాడు. ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఒక్కొక్కరికి నెలకి 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఇంకా కారు బంగ్లా అన్ని కూడా వాళ్ళకి కల్పించాడు. ఆ 40 మందికి ఇచ్చేటటువంటి జీతాల నుంచి ఈ ఒక 56 కార్పొరేషన్లో ఏ ఒక్క బీసీ సోదరుడికి కానీ ఎవరికి కానీ ఒక రూపాయి జీతం ఇవ్వట్లేదు. సప్లాన్ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో బీసీ లోన్లు వచ్చేవి, బీసీ కార్పొరేషన్ ఉండేది, బీసీ ఇప్పుడు కార్పొరేషన్ లేదు. అదేవిధంగా కుల వృత్తుల్లో అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా దెబ్బతిన్నారు. యాదవులు కానీ గౌడవులు కానీ చేతివృత్తులు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలు ఏ గవర్నమెంట్ అయినా నిర్ణయించే సత్తా కలిగిన బీసీలకు ఈ రోజున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గవర్నమెంట్ అణగదొక్కుతా ఉంది. కాబట్టి ఈ దుశ్చర్యలను మార్చుకుని అందరికీ న్యాయం చేసే విధంగా ప్రయాణం చేయాలని చెప్పేసి ఈ లింగపాలెం మండల బీసీ సంఘం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం.